ఫ్రెష్ పోర్టల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పసుపు సాగులో ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడి సాధించి అవార్డు పొందిన రైతుతో మనం ఇప్పుడు మాట్లాడతాం. నిజామాబాద్ జిల్లాలో పడకల్ గ్రామానికి చెందిన గంగారెడ్డి గారు. నమస్కారం అండి, నా పేరు నిమ్మల గంగారెడ్డి. పడకల్ గ్రామము, జగరంపల్లి మండలము, నిజామాబాద్ జిల్లా. గంగారెడ్డి గారు, మీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ వ్యవసాయాన్ని నమ్ముకొని గత 50 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం కూడా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి ఇతర వ్యాపారాలు కానీ ఎలాంటివి లేవు. అన్ని రకాల పంటలు పండిస్తూ వాళ్ళు ఆదర్శంగా ఉండి వాళ్ళ బాటనే ఎన్నుకున్నాను. మీ పొలంలో ఎంత విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తున్నారు? నాకు ఇక్కడ 10 ఎకరాల పొలం ఉందండి. ఈ 10 ఎకరాల పొలంలో 2 ఎకరాలు పసుపు పంట సాగు చేస్తున్నాను. మీరు పసుపు ఎప్పటి నుండి సాగు చేస్తున్నారండి? పసుపును మాత్రం నేను 94 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము 2 ఎకరాలు సాగు చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, పసుపు పంటతో పాటు కంది పంట మరియు మొక్కజొన్న పంట కూడా మనకి కనిపిస్తుంది. అయితే గంగారెడ్డి గారు, పసుపు పంటతో పాటు మొక్కజొన్న లేదా కంది పంట ఎందుకు సాగు చేస్తారు? దీని వలన పంటకు లాభం ఏంటి? అదే కాకుండా దిగుబడి ఏమైనా పెరుగుతుందా? మీరు మంచి క్వశ్చన్ వేశారండి. ఈ పసుపులు, అంతర పంటలు, కంది గాని మొక్కజొన్న గాని వేయడం వలన రైతుకు అదనపు ఆదాయం వస్తుంది. ఎలాగంటే అదనపు ఆదాయం వస్తుంది, ప్లస్ పసుపు కూడా ఎండ నుంచి పంటను రక్షించుకోగలుగుతాము. 2 వరుసల పసుపు, 1 వరుస మొక్కజొన్న. ఇలా ఈ పద్ధతి ప్రకారం మనము పంట వేసుకున్నచ్చు. పసుపుకు చిన్న వయసు అంటే వేసినప్పటి నుంచి 4 నెలల లోపల దానికి నేరుగా సూర్యరశ్మి తగలనీయకూడదు. ఎందుకంటే అప్పుడు పసుపు ఇంకా లేత దేశంలో ఉంటుంది కాబట్టి ఎక్కువ వేడిమిని కానీ సూర్యరశ్మి కానీ తట్టుకోలేదు. అందువలన మనము మొక్కజొన్న 1 వరుస వేస్తాము. దానివలన సూర్యరశ్మి నేరుగా పసుపు మీద పడదు. అలానే ఈ మొక్కజొన్న ఆదాయం కూడా మాకు అదనంగా కలిసి వస్తుంది. అది కూలీలకు ఖర్చు కింద కానీ రసాయనికలు ఖర్చు కింద కానీ మనము ఉపయోగించుకోవచ్చు. అలానే ఇంకా బార్డర్గా పసుపు చుట్టూ బార్డర్గా కంది వేసుకోవచ్చు. కొందరు రైతులేమో పసుపులు అంతర పంటగా కంది కూడా వేసుకుంటాం. అలా చేసుకున్నా మనము పసుపుకు నీడని కల్పించిన వాళ్ళని అవుతాం. ఇట్లా అంతర పంటగా మనం ఏ పంట వేసుకున్నా మనకు అదనపు ఆదాయం వస్తుంది. పసుపు కూడా ఎండ నుండి కానీ ఇంకా ఇతర వేడిమి నుండి కానీ మనం రక్షించగలుగుతాము. రైతుకు కూడా అదనపు ఆదాయం వస్తుంది, పంటను కూడా కాపాడుకునే అవుతాము. మీరు జాతీయ, అంతర్జాతీయ లేదా రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అవార్డులు పొందారు? నాకు పసుపులో అత్యధిక దిగుబడి సాధించినందుకు మా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరియు జిల్లా నుండి ఎంపిక చేసి మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ రైతుగా రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకున్నాను. గంగారెడ్డి గారు, మీరు సాధారణంగా ఏ రకమైన పసుపు సాగు చేస్తారు? సాధారణంగా మా ఏరియాలో గానీ నేను గానీ ఈ 6 రకము మరియు ఎర్రగుంటూరు, దుగ్గిరాల ఈ 3 రకాల పసుపును నేను సాగుబడి చేస్తున్నాను. గంగారెడ్డి గారు, మీకు ఎకరానికి పంట దిగుబడి ఎంత వస్తుంది? మరియు ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో ఇతర రైతులకు ఎంత దిగుబడి వస్తుంది? నాకు ఈ పసుపు ఎకరానికి సుమారుగా మనకు 25 క్వింటాళ్ళ ఎండిన పసుపు, అంటే ఉడకబెట్టిన తర్వాత 25 క్వింటాళ్ళ పసుపు దిగుబడి వస్తుంది. సాధారణంగా అందరి రైతులకు ఎవరేజ్ గా చూస్తే మాత్రం 20 క్వింటాళ్ళు వేసుకోవచ్చు అండి. మీరు పసుపు సాగు కొరకు ఎటువంటి మెరుగైన పద్ధతులు లేదా సర్వోత్తమైన పద్ధతులు ఏమైనా
పాటిస్తున్నారా? ఈ పసుపు సాగు చేయాలంటే చాలా పద్ధతులు పాటించాలండి. పసుపు ఎందుకంటే చాలా ముఖ్యమైన పంట కాబట్టి ఇది విత్తనం నుంచి కోత వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే ముందు విత్తనం శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేసిన తర్వాత పశువుల ఎరువు కానీ చెరువులో మట్టి కానీ అన్ని ఎంత అవసరమో ఎకరానికి అంత వేసి మనము ఖచ్చితంగా ఫర్టిలైజర్ అంటే రసాయనిక ఎరువులు సమయానికి నీటి తడులు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు దిగుబడి ఖచ్చితంగా ఎంత రావాలో అంత వస్తుంది. ఈ సర్వోత్తమైన పద్ధతులు వాడటం వలన మీకు కలిగే ఉపయోగాలు ఏమిటండి? ఈ సర్వోత్తమ పద్ధతులు అంటే ఇప్పుడు కొత్త అధునాతన పద్ధతులు ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితము పాత పద్ధతిని వాడుతుంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకు డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ద్వారా పసుపును కూడా పండించవచ్చు. నూతన పద్ధతులు అంటే ఈ బిందు సేద్యం ద్వారా నేను పసుపును పండిస్తున్నాను. దానివల్ల మనకు నీటి ఆదా కానీ ఎరువు కానీ కరెంటు కానీ చాలా తక్కువ తీసుకొని మనకు సమయానికి నీళ్ళు ఇవ్వడం వలన మనకు దిగుబడిలో చాలా పెరుగుతుంది. ఇప్పుడు పంట సంరక్షణ కొరకు మీరు వాడే